అప్పటి వరకు అనుపమ పెద్దగా హద్దులు దాటలేదు. దీంతో టిల్లు స్క్వేర్ అనుపమ బోల్డ్నెస్ చూసి కుర్రాలకు పిచ్చెక్కిపోయింది. అమ్మడి అందానికి ఫిదాయ్యారు. ఇక్కడి నుంచి అనుపమ పరమేశ్వరన్ తగ్గేదే లేదంటోంది. మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ చూసుకుంటే టిల్లు స్క్వేర్ సినిమాకు ముందు ఆ తర్వాత అనే చెప్పాలి. అప్పటి వరకు ఎలాంటి హద్దులు దాటకుండా ఉన్న అను టిల్లు గారితో మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోయింది. లిప్ లాక్స్, బోల్డ్ సీన్స్తో కుర్రాలకు కునుకు లేకుండా చేసింది. దీంతో అమ్మడి కెరీర్ మరింత ఊపందుకుంది. చెప్పాలంటే టిల్లు స్క్వేర్ సినిమాకు ముందు అనుపమకు పెద్దగా ఆఫర్లు లేవు. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ కొట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం అందుకోలేకపోయింది. కానీ టిల్లుగాడి ఎంట్రీతో అనుపమ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ తో అమ్మడి కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ చేతిలో 5 సినిమాలున్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అక్టోపస్ అనే చిత్రంలో నటిస్తోంది. రీసెంట్ గా పరధానే లేడీ ఓరియంటెడ్ మూవీని కూడా అనౌన్స్ చేసింది. సినిమా బండి దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక కోలీవుడ్ లో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ తో సూపర్ ఛాన్స్ అందుకుంది. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో తిరగెక్కుతున్న ఈ సినిమాకు బైసన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే లైకా ప్రొడక్షన్ లో లాక్డౌన్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా చేస్తోంది. జేఎస్కే అనే మలయాళ మూవీలో కూడా నటిస్తోంది. ఏదేమైనా ఒక్క దెబ్బకు అనుపమ కెరీర్ ను సెట్ చేశాడు టిల్లుగాడు.